Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అభిప్రాయం ఏంటంటే మాది పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజధానులు మా తాలూకు అభిప్రాయము. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చేయడం అనేది మా అభిప్రాయము. దానికే ఈ క్షణం వరకు కూడా కట్టుబడి ఉన్నాము. ఇక శాసనసభ చట్టాలు చేయడం ఉందా లేదా అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ రాజ్యాంగంలో ఇచ్చింది చట్టాలు చేయడానికే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయడానికి మీకు అవకాశం లేదు, లేదు శాసనసభ చట్టం చేయడం అవకాశం లేదని చెప్పారంటే నేను దాన్ని విశ్వసించట్లేదు. అయినప్పటికీ కూడా తీర్పుని చదివిన తర్వాత చూసిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను. ఏముంది మేమే చట్టాలు వచ్చేసుకుంటే ఇంక తీర్పు ఏంటి? మేము బిల్లులు రిపేర్ చేసిన తర్వాత బిల్లులు మేము వచ్చి తీసుకున్న తర్వాత ఇంక దాని తీర్పు ఏంటి? ఆటోమేటిక్గా అంతే ఇది ఊహించిందే కదా, ఇదేం కొత్త ఏం కాదు కదా, నాకైతే ఏం కొత్త అనిపించట్లేదు. మేము మూడు రాజధాని చట్టాన్ని మేము వచ్చి విత్డ్రా చేసుకున్నాం లేదా, మళ్ళీ కొత్తగా విధానంతో వస్తామని చెప్పాం కదా, ఎక్కడ లీకేజ్ లేకుండా చట్టాలు చేస్తామని చెప్పాం కదా. చెప్పిన తర్వాత ఇంక దానికి ఇంకేముంది? తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజల తాలూకా శ్రేయస్సు దేశ రాష్ట్ర అభివృద్ధి కాదు, వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళకి సమాజ అభివృద్ధి కంటే సామాజిక అభివృద్ధి కంటే వారి తాలూకా సామాజిక అభివృద్ధి ఎక్కువ. సమాజ అభివృద్ధి చెందాలి, సామాజిక అభివృద్ధి చెందాలి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ అభిప్రాయం మాట్లాడతారు, వాళ్ళ మాటలు ఎక్కడ మనం తీసుకుంటాము.